పుష్ప 2 సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. సుకుమార్ దర్శకత్వం, అల్లు అర్జున్ నటన మరియు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకొని సినిమా రికార్డులను తుడిచిపెట్టేసింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల వసూలు చేస్తూ ఏ భారతీయ చిత్రానికి అందని రికార్డును సృష్టించింది. రెండో రోజు అదే జోరును కొనసాగిస్తూ 155 కోట్లు వసూలు చేసింది. మొత్తం రెండు రోజులు కలిపి ప్రపంచవ్యాప్తంగా 449 కోట్లు సాధించింది. బుక్ మై షోలో గంటకు 100,000 పైగా టికెట్లు అమ్ముడుపోవడం అనేది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక రికార్డు. యుఎస్లో మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ సినిమా భారీ వసూలు సాధిస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం వీకెండ్ ముగిసే నాటికి ఈ సినిమా మొత్తం వసూలు 800 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. వీకెండ్ బిజినెస్ తర్వాత లాంగ్ రన్ వసూలు కూడా భారీగానే ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జాతర సన్నివేశాలు, అల్లు అర్జున్ ఎనర్జీ మరియు సుకుమార్ స్టోరీ టెల్లింగ్ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి. సినిమా ప్రీమియర్లు మొదలుకొని ప్రతి షోకు భారీ స్పందన వచ్చింది. నార్త్ ఇండియాలో కూడా రెండో రోజు 59 కోట్లు వసూలు చేయడం పెద్ద విజయానికి నిదర్శనం. పుష్ప 2 సినిమాకు సంబంధించిన ప్రతి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ పై ఫ్యాన్స్ తెగ మాట్లాడుకుంటున్నారు. జాతీయ అవార్డు కూడా ఖాయమని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద అసలు తగ్గేదేలే అన్నట్టుగా కొనసాగుతోంది. ప్రేక్షకుల మద్దతుతో వీకెండ్ కలెక్షన్లు సినిమాను కొత్త రికార్డుల దిశగా నడిపిస్తాయి అనడంలో సందేహం లేదు.